ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారము, మనం తాగే నీళ్లు, మనం పీల్చే గాలి అంతా శుభ్రంగా ఉండాలి. వాటర్ శుభ్రంగా ఉండాలి అంటే ఇక్కడ మనం తీసుకునే వాటర్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తారు కానీ, లేకపోతే ఇక్కడ మనం ఆర్ఓ వాటరు తీసుకుంటా ఉంటాము. ఆర్ఓ వాటర్ అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళే చెప్పారు, ఇక్కడ తాగకూడదు, అందులో మినరల్స్ తీసేస్తున్నారు కాబట్టి మినరల్స్ ఉన్న వాటర్ తాగాలి అని. అంటే తాగే వాటర్కి ఎలాంటి కండిషన్స్ ఉండాలి అనేవి కొన్ని ప్రమాణాలు పెట్టారు. టీడీఎస్ అంటే 100 to 300 ఉండాలి, తర్వాత మైక్రో క్లస్టర్, తర్వాత అది పిహెచ్ ఎంత ఉండాలి, ఆర్గనైజ్గా ఉంటే అది మంచిది అని అట్లా ప్రమాణాలు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ కన్నన వాటర్లో మీరు మీకు మీ కళ్ళ ముందే వాటర్ చూపిస్తూ ఉండాలి ఈ కండిషన్స్ అన్ని. ఈ కండిషన్స్ అన్నీ కూడా అవి ఉన్నాయో మీరే చూసి తెలుసుకోవచ్చు. ఇది అంత కనిపించినట్టు అదృష్టమైన విషయాలేమి కాదు, మన కళ్ళ ముందు మనకి చూపించి ఆ కండిషన్స్ అన్నీ ఉంటేనే తాగటానికి అనుకూలంగా ఉన్నాయని అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ మిషన్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది మన ఆరోగ్యం కంటే మరి ఇక హెల్త్ ఇస్ వెల్త్ కదా, ఆరోగ్యం కంటే మరి ఇంకేమండి మరి కాబట్టి మనం అది అఫోర్డబుల్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇది తీసుకొని వాడుకోవచ్చు. నేను దీన్ని 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను. అయితే ఇందులో ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ వెయిట్స్ తగ్గుతాయని ఇంకా రకరకాల అవన్నీ కూడా వెంటనే జరిగేవి కాదు, లాంగ్ టర్మ్లో అవన్నీ జరుగుతాయి. మనం ఆరోగ్యకరమైన వాటర్ తాగినప్పుడు మన బాడీ కూడాను ఆరోగ్యంగానే ఉంటుంది, లేకపోతే ఇమ్యూనిటీగా రాదు అది, లేకపోతే గ్యాస్ ట్రబుల్ అనేది ఇమీడియట్గా పోతుంది. ఎందుకంటే ఇది వాటర్ ఆర్గనైజ్గా ఉంటుంది కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీ మూలం వస్తుంది కాబట్టి అది కౌంటర్ అయిపోయి మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఫస్ట్ టైం నుంచే రాదు, మన వాళ్ళకి తగ్గిపోతుంది.